माता, भारत जोहार, जोहार स्वतंत्र अमर वीरों को, जोहार जोहार, जय जय माता, भारत मा कनम कनम, भारत माता के समर्पणम, कनम कनम मा कनम कनम, भारत माता के समर्पणम, भारत माता की जय, जय जय माता, भारत माता, मातरम मातरम, वंदे मातरम, जोहार जोहार अमर वीरों को, जोहार जोहार, जोहार अमर वीरों को, जोहार जोहार, भारत माता के जय, भारत वीरों को, जोहार जोहार, जोहार अमर वीरों को, जोहार जिंदाबाद, एक विलोप जिंदाबाद, एक विलोप जिंदाबाद, एक विलोप जिंदाबाद, भारत माता के जय, जय जय माता, भारत बंद कोटल सैनिकुलम, वंदे मातरम, बंद कोटल सैनिकुलम, भारत माता के समर्पणम, कनम कनम कनम, भारत माता के समर्पणम, भारत माता के जय, भारत माता के जय, जय भवन, जय भवन, जय షహీద్ డేను పురస్కరించుకొని మనము వారికి నివాళులు అర్పించడానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తాలో మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. వారి యొక్క త్యాగాలకు మనము ఎన్ని కోట్ల జన్మలెత్తిన మనము వారి యొక్క త్యాగాలకు వెలకట్టలేము. అలాంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ప్రముఖులైనటువంటి ఒక ముగ్గురిని ముఖ్యంగా మనకి రాజగురు సుఖదేవ్ అదేవిధంగా మనకు ఈరోజు ముఖ్యంగా చెప్పుకున్నటువంటి మన విప్లవ వీరుడు సంబంధించి ఈరోజు మనము చేసుకుంటున్నాము. వారే సర్దార్ భగత్ సింగ్. భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు చేసినటువంటి త్యాగం భారతదేశ యువకులకి ఆదర్శనీయం. వారి యొక్క త్యాగాలు ఎనలేనివి. వారి యొక్క ఆశయాలు కొనసాగించడానికి ఏబీవీపీ ఎల్లప్పుడూ కూడా ఏది ముందుంటుంది. వారి ఆశయాలు కొనసాగించేటువంటి దిశలో దేశం కోసం అదేవిధంగా ధర్మం కోసం ఎప్పుడు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. 1929లో మనకి ఏప్రిల్ 8వ తారీఖు రోజు మనకి బటుకేశ్వర్ దత్ అదేవిధంగా సర్దార్ భగత్ సింగ్ను కలిసి మనకు అసెంబ్లీ సెంట్రల్ హాల్లో బాంబులు వేయడం జరిగింది. ఈ బాంబులు ఎందుకు వేశారంటే చెవిటి వాళ్ళు అనేటువంటి తెల్ల దొరలకు సైతం, చెవిటి వారికి అయినటువంటి తెల్ల దొరలకి మరి ఒక మన భారతదేశం యొక్క శబ్ద నాదాలు వినిపించాలనేటువంటి ఒక దృక్పథంతో అసెంబ్లీ సెంట్రల్ హాల్లో బాంబులు వేసి ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం లేకుండా హాని జరగకుండా చేసినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తులు మరి పాటుకేశ్వర్ దత్, అదేవిధంగా సర్దార్ భగత్ సింగ్. అంతకంటే ముందే మనకి రాజగురు సుఖదేవ్తో కలిసి సర్దార్ భగత్ సింగ్ చేసినటువంటి ఒక మన దేశం కోసం చేసినటువంటి హత్యాయత్నంలో, హత్య కేసులో మనకి పోలీస్ చీఫ్ అయినటువంటి స్కాట్ను చంపాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి మనకి సర్దార్ భగత్ సింగ్, అదేవిధంగా రాజగురు సుఖదేవులు చేసినటువంటి హత్యలో మరి శాండర్స్ చనిపోవడం జరిగింది. ఇలా శాండర్స్ చేసినటువంటి హత్య కేసులో వాళ్ళు దొరికిపోవడం జరిగింది. అలా దొరికినటువంటి స్థితిలో అక్టోబర్లోనే వారిని దొరికిన అదే నెలలోనే ఉరి తీయాలని మరి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. కానీ వీరు చేసినటువంటి విప్లవోద్యమ నినాదాలు భారతదేశం మొత్తం ఏది మహోజ్వలమైనటువంటి జాలలుగా ఎగిసిపడేటువంటి దృక్పథంతో అభద్రత భావంతో తెల్ల దొరలు వాటిని వాయిదా వేస్తూ మరి వాటిని మళ్ళీ 1931 ఈరోజు జనవరి మన మార్చి 24వ తారీఖు ఆ తీర్పును, ఆ తేదీని ఖరారు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్లో ఉండేటువంటి లాహోర్లో, అప్పుడున్నటువంటి పంజాబ్కు సంబంధించినటువంటి లాహోర్లో లాహోర్ జైల్లో వీరిని గుర్తియాలని నిర్ణయించడం జరిగింది.
అంటే ఉరితీసే కంటే ఒక రోజు ముందే ఆ జైలు అధికారులు కుట్రపూరితంగా 1931 మార్చి 24 చేయాల్సినటువంటి భూకంపాన్ని ఒక రోజు ముందుగానే 1931 మార్చి 24 ఉదయం కూడా చేయాల్సినటువంటి ఆ ఉరిని ఏం చేశారంటే 1931 మార్చి 23 రోజే రాత్రి పూట వీళ్ళు ఏది భూయుక్తులు పని ఏది ఉరి తీయడం జరిగింది. అలా ఉరి తీసే కంటే ముందే అక్కడున్నటువంటి చర్చిని పిలుస్తూ ఆగండి ఒక నిమిషం మీరు అదృష్టవంతులు నా భారతదేశంలో యువకులైనటువంటి విప్లవ వీరులు ఉరికయ్యలకు వేలాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని మీరు కళ్ళతో చూస్తున్నారు. మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు మై డియర్ మిస్టర్ జస్టిస్, మీరు అదృష్టవంతులు, మేము ఉరికయ్యలకు వేలాడడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చాలా ధైర్యంగా చెప్తూ అతను ఏది మన రాజగురు సుఖదేవ్తో కలిసి వెళ్తూ ఆ జైలు గోడల్లో జైలులో వాళ్ళు చేసినటువంటి ఇంక్ విలాప్ జిందాబాద్ అనేటువంటి నినాదాలు మొత్తం ఆ జైలులో ఉండేటువంటి మిగతా ఖైదులను సైతం మొత్తం కదిలింపజేసి ఆ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నినాదాలు వినబడడం మొదలైంది. అప్పుడే భారతదేశం ఉండేటువంటి ఆ లాహోర్ చుట్టుపక్కల ఉండేటువంటి జనాలకు ఏదో జరుగుతుంది, ఏదో కుట్ర జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ జనాలు నమ్మాలా నమ్మకూడదు అనేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జైలు అధికారులు దాన్ని దాస్తూ ఆ వాళ్ళని ఉరి తీయడానికి సదా తీసుకుని వెళ్ళారు. అలా వెళ్తున్నప్పుడు వీరు ముగ్గురు కలిసి పాడినటువంటి ఒక పాట రంగ్దే బేరీ బసంతి చోలా అనేటువంటి ఒక గేయాన్ని పాడుతూ వెళ్ళారు. ఇది ఒక దేశభక్తికి సంబంధించినటువంటి గేయం. ఈ గేయం పాడుతూ వాళ్ళందరూ కూడా ముగ్గురు హాయిగా ఉరికయ్యలకు వేలాడినటువంటి యువకుల యొక్క ఈ యువకుల యొక్క 21 సంవత్సరాల నూనుగు మీసాల యువకుల యొక్క శరీరాలు కదలికి లాగిలిపోయిన తర్వాత కూడా జైలులో ఉండేటువంటి బ్రిటిష్ అధికారుల యొక్క కోరికలు చల్లారక వాళ్ళను గోనె సంచుల్లో వారి యొక్క శవాలను గోనె సంచుల్లో వేసి ఆ లాహోర్లో ఉండేటువంటి నుంచి ఫిరోజ్పూర్ సైడు రాత్రికి రాత్రి గోడకి కన్నం వేసి మళ్ళించేటువంటి కుట్రలు చేశారు. అయినా అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఇదేదో కూతురు కూతురు జరుగుతున్నాయనుకుంటే ఒక ఆలోచనలు మొదలయ్యాయి. అక్కడి నుంచి వాటిని వాళ్ళని ఏం చేశారంటే ఆ గోనె సంచుల్లో నింపి వాటిని ఏం చేశారు ఆ సక్సెస్ లాహోర్ పక్కన ఉండేటువంటి ఆ లాబీ అదేవిధంగా సక్సెస్ ఆ నదిలోకి విసిరివేయడం జరిగింది. అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బ్రిటిష్ అధికారులు చేసి వారి యొక్క అభద్రత భావాన్ని ఈ విధంగా చేయడం జరిగింది. మరి ఎందుకు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ ముగ్గురిని ఇలా కుయుక్తులు పని మరి ఉరికయ్యలకు వేలాడు తీసి ఇలా ముందుగానే ఎందుకు చేశారంటే ఇది కనుక వీళ్ళు చేసినటువంటి నిర్ణయించినటువంటి కేటాయించబడినటువంటి ఆ రోజులో చేస్తే ఇది ఉజ్వలమైనటువంటి జ్వాల ఇంకా పెరుగుతున్నటువంటి భయంతో ఒక అభద్రత భావంతో మరి 21 సంవత్సరాల వయసులోనే ఒక భగత్ సింగ్ సర్దార్ భగత్ సింగ్ చేసినటువంటి విప్లవోద్యమ నానా నినాదాలు అలాంటి విప్లవ వీరులను కొన్ని లక్షల కోట్ల మందిని తయారు చేయకముందే వీరిని శాశ్వతంగా ఉంచకూడదు అనేటువంటి కుట్రలు పన్నినటువంటి తెల్ల దొరలు ఆ విధంగా చేయడం జరిగింది. అతనేటువంటి క్రమంలో బాల్య దశలో ఉండేటువంటి ఈ సర్దార్ భగత్ సింగ్ తన తాతతో కలిసి వెళ్తున్నప్పుడు తన పత్తి చేను తాత అంటాడు తుపాకును భూమిలో ఎందుకు నాటాలంటే మీరు పత్తి విత్తనాలు నాటితే పత్తి చెట్లు వచ్చినప్పుడు ఒక తుపాకీ నాటితే కొన్ని లక్షల తుపాకులు వచ్చి ఈ భారతదేశాన్ని దాదాపు 2.5 శతాబ్దాలుగా మరి పరిపాలిస్తున్నటువంటి తెల్ల దొరను అంతం చేయడానికి ఈ తుపాకులు ఒక సాక్షీభూతం కావాలనేటువంటి ఒక ఆశయాన్ని మరి చిన్ననాటి నుంచే రక్తంలో నరనరాన కనకనాన జీవించుకున్నటువంటి ఒక విప్లవోద్యమైనటువంటి భారతీయ జ్వాల సర్దార్ భగత్ సింగ్ ఎందరో యువకులకి త్యాగానికి ఒక ప్రతీక, యువకులందరికీ ఆదర్శం. ఏబీవీపీ వారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి నిరంతరం కూడా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రకాల విలువలను కాపాడడానికి ఏబీవీపీ ఎల్లప్పుడూ కూడా ముందుంటుందని ఇందు ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన భగత్ సింగ్ మరియు రాజ్గురు మరియు సుఖదేవ్ వారు వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ కూడా దాన్ని స్మరించుకోవాలి. వారి యొక్క త్యాగాలను ప్రతి ఒక్క యువత వారు చెప్పిన మార్గంలో నడుస్తూ వారిని వారి యొక్క గుండెల్లో ఉంచుకొని ఒక ఆదర్శంగా తీసుకొని దేశాన్ని ముందుకు నడిపించే విధంగా చేయాలి. ఒక వారి ఆశయాల అనుగుణంగా పనిచేస్తున్నాము. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. జోహార్ స్వాతంత్ర్యమర వీరులు.